కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాట్లాడాలా అంతా దేవిప్రసాద్ గారు మాట్లాడేశారు నాకు మాట్లాడడానికి అసలు ప్లేసే లేకున్నట్టు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా చెప్పేశారు అయినా నా తరఫున రెండు మాటలు మాట్లాడతాను ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ మా మీడియా బంధుమిత్రులకి సభకి నమస్కారం నారాయణ అనుకో ఈ సినిమాలో నేను ఒక చక్కటి లీడ్ రోల్ చేశాను దేవిప్రసాద్ గారి పక్కన సుధాకర్ నా కొడుకుగా అందులో మంచి క్యారెక్టర్ చేశాను చాలా మంచి క్యారెక్టర్స్ నేను చేశాను హీరోయిన్గా చేశాను ఇప్పుడు రీఎంట్రీ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను సో ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు అంటే కామెడీ నాకు కామెడీ చేయాలని చాలా ఇష్టం ఎందుకంటే నేను చేసిన రోల్స్ అన్నీ ఎమోషనల్ కొంచెం గడుసుతనం ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను నేను ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేశాను సో ఇందులో ఫ్యామిలీ ఓరియెంటెడ్ అయినా కూడా ఇందులో నా చిన్న గారు డైరెక్టర్ చిన్నగారు నాకు ఈ స్టోరీ చెప్పి ఇంట్లో ఫుల్ ఇలా లెంత్ రోల్ ఉంటుంది మేడం కొంచెం ఎక్కువ కాల్ షీట్స్ అవసరం అవుతుంది అన్నారు ఓకే అండి చాలా బాగుందండి కానీ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఆ అనుభవం తెలిసింది ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నానని నా కెరియర్లో ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్న క్యారెక్టర్ అంటే ఆల్ షేడ్స్ది సినిమాలో ఉంది నేను చేసిన సినిమా క్యారెక్టర్స్ అన్ని బట్ ఇందులో కామెడీ అనేది చాలా స్పెషల్ అనమాట నేను కూడా ఒక కామెడీ అంటే ఆ టైమింగ్స్తో నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు కూడా వచ్చింది సినిమా కూడా చాలా బాగా వచ్చింది సో డైరెక్టర్ చిన్న గారు అండ్ ప్రొడ్యూసర్ అయిన చిన్న గారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినారు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఆర్టిస్ట్గా మనం అన్ని రోల్స్ చేయాలని మాకు సాటిస్ఫాక్షన్ ఎన్ని చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు ఎక్కడో అక్కడ ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి ఒక మంచి రోల్ ఇచ్చినందుకు ఆయన చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే ఈ సినిమాలో ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు చక్కగా చేశారు ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చాలా ప్లానింగ్తో అసలు మార్నింగ్ ఇన్ని సీన్స్ అనుకుంటే ఇన్ని సీన్స్ చేసేసేవారు అర్లీగానే అయిపోయేది అంత మళ్ళీ దాన్ని ఎక్కడ ఆయన కన్ఫ్యూజ్ అయ్యేవారు కాదు మాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యేది కాదు అనుకున్న సీన్స్ అయిపోయేది అలాగే ప్రొడ్యూసర్గా ఆయన మా అందరికీ ఆర్టిస్టులు మెయిన్ ఏం కావాలో వాళ్ళకి అన్నీ ఆయన మాకు అందించారు ఒక ప్రొడక్షన్ దగ్గర నుంచి మాకు ఫ్లైట్ టికెట్స్ కానీ ఏది ఏవైనా అన్నీ మాకు ఏ ఒక కొరత లేకుండా చాలా బాగా చూసుకున్నారు సో తర్వాత ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ హీరో సుధాకర్ సుధాకర్ గారు కూడా తనకున్న ప్యాషన్ హీ అంటే నటన ఒకటే కాదు ఈ సినిమా ఇంకా బాగా రావాలి అని చాలా ఎఫర్ట్ తీసుకుని ఈ సినిమాలో తను ఒక ప్రొడ్యూస్ చేస్తూ సినిమాలను నటిస్తూ ఈ సినిమాకు చాలా ఎంకరేజ్ చేశారు ఎందుకంటే తనకున్న ఇంట్రెస్ట్ భక్తి ఆరాధన అన్నీ అంటే ఎక్కువ ఉంది అబ్బాయికి నిజంగానే అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఇంకా ఉంది ఆల్రెడీ తన హీరోగా ప్రూవ్ అయ్యాడు తర్వాత కానీ ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎందుకంటే చాలా బాగా చేశాడు అనమాట డ్యాన్స్ అయితే ఇంకా చెప్పనే వద్దని చాలా బాగా చేశాడు డ్యాన్స్ కామెడీ టైమింగ్స్తో నేను ఇందాక దేవి ప్రసాద్ గారు గొప్ప నటి అని నాకు తెలియదు కానీ ఈ సినిమాలో నేను చేసేప్పుడు కొంచెం భయంతో చేసాను ఎందుకంటే సుధాకర్ ప్రసాద్ గారు పూజ మనం మా కాంబినేషన్ జై మా కాంబినేషన్ ఎక్కువ వస్తుంటుంది మేము అందరూ అందరూ టైమింగ్స్తో చేసేవారు సో నాకు అక్కడ ఎక్కడో నేను కూడా బాగా చెయ్యాలి అనేది ఒక కొత్త అమ్మ ఇంట్రొడ్యూస్ చేసి ఎలా చేస్తుందో అలా కొంచెం భయపడి భయపడి ప్రిపేర్ అయ్యి చేసేదాన్ని ఎక్కడ నేను కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు మళ్ళీ నేను చేశానో లేదో ఎప్పుడు నేను మానిటర్ వెళ్ళి కదా మానిటర్ వెళ్ళి అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు డౌట్ వస్తే మానిటర్లో వచ్చి చెక్ చేసుకు అంత భయ భక్తితో చేశాను ఈ సినిమా సో నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది అలాగే ఈ సినిమాలో పూజ ఆ అమ్మాయి చాలా ఒక రాక్ క్యారెక్టర్ చేసింది చాలా అందంగా ఉంది మోడ్రన్గా చాలా బాగా చేసింది తర్వాత హీరోయిన్ ఆర్తి కేరళ అమ్మాయి అయినా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా చాలా అర్థం చేసుకొని క్యూట్గా చాలా చక్కగా ఈ సినిమాలో అందంగా చేసింది డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అన్ని అమ్మాయి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది తర్వాత జై యామిని వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలైనా ఒక మంచి ఒక లవర్స్ అది కామెడీతో వస్తుంటారు ఏం లేదండి చాలా బాగా చేస్తాడు తన కూడా మంచి ఆర్టిస్ట్ అండి సో వీళ్ళందరి మధ్య నేను కూడా ఇది ఒక మంచి క్యారెక్టర్ చేశాను చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి క్యారెక్టరు ఇంత మంచి ఒక ప్రొడక్షన్లో నేను చేశాను చాలా గర్వంగా ఉంది నేను పెద్ద డైరెక్టర్స్తో చేసినా కూడా చిన్న గారు ఈ డైరెక్షన్ ఈ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఆయన చాలా థ్యాంక్స్ చెప్తాను అండి అలాగే ఇలా మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది నాకు నలుగురు మ్యూజిక్ అని చెప్పారు నాకు ధేర్లు తెలియదు కానీ చాలా బాగుంది అన్ని సాంగ్స్ విన్నాను ఇలా పర్టికులర్గా మేము మా ఫ్యామిలీ మొత్తం ఒక సాంగ్ చేసాము మిక్చి మసాలా అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సాంగ్లో అందరూ డ్యాన్స్ చేసి విరగదీసాము తప్పకుండా సినిమాలో చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు సో ఆల్ ఓవర్గా ఈ సినిమా ఎంటైర్ సినిమా కామెడీ విత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలు చిన్నవాళ్ళ నుంచి వరకు చూసి ఎంజాయ్ చేసేట్లా సినిమా ఇప్పుడు ఉన్న ఇప్పుడు చాలా సినిమాలు మనం ఫ్యామిలీతో పాటు వెళ్ళి కూర్చొని చూడలేము కానీ ఈ సినిమాలు అలా లేదు చాలా హెల్తీగా ఉంటుంది ఈ సినిమా అందరూ వెళ్ళి చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఒక్క రిక్వెస్ట్ అందరూ వెళ్ళి థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడు ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఈ సినిమాని మీ అందరూ ప్రేక్ష తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంకరేజ్ చేయాలి ఇలాంటి సినిమాలు వస్తే చిన్నా లాంటి ప్రొడ్యూసర్ సుధాకర్ లాంటి హీరో ఎందుకంటే హీరో మాత్రం కాదు సినిమా ఎక్కడ ఏవి తక్కువైపోకూడదు తనకు కూడా ఒక హ్యాండ్ ఇచ్చాడనమాట సో అలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఈ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుంటుంది సో ఎందుకని ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయండి చిన్నాకి సుధాకర్ పూజ యామిని ఆర్తి జై తర్వాత దేవి ప్రసాద్ గారు అందరికీ మంచి సినిమా అవుతుంది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సో నాకు కూడాను ఇది మంచి సినిమా అవుతుంది ఇంత ఒక మంచి సినిమాలు నేను చేసాను చాలా సంతోషపడుతున్నాను ఈ సినిమా అందరూ ఎంకరేజ్ చేసి చూడండి మీడియా కూడా ఈ సినిమాని చాలా ఎంకరేజ్ చేసి పబ్లిసిటీ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అంతా మీ ముందర వచ్చి మాట్లాడినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ నారాయణ అండ్ కో యూనిట్ని బ్లెస్ చేయడానికి విష్ చేయడానికి విచ్చేసిన ఇప్పుడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరు గారికి మసూద ఈ సినిమాలతోటి దూసుకెళ్ళిపోతున్న తిరువీరు గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నారేష్ అలాగే ఈ సభకు